హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్ మిక్ స్టూడియో ఉపవాసాలు ఎన్ని రకాలు ఉన్నాయి ఉపవాసాలు ఎలా చేయాలి కార్తీక మాసంలో ఉపవాసం ఎలా ఉండాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉపవాసాలు అనేక రకాలు ఉంటాయి అవి ఆ కార్యక్రమాలను బట్టి మనం నిర్ణయించుకుంటాం ఉపవాసాలు చేసేవాళ్ళు భోజనం చేయరు ప్రసాదం మాత్రం తీసుకుంటారు ఉండలేని వాళ్ళు పలహారం తీసుకుంటారు శ్రీరామనవమి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉంటారు శివరాత్రి నాడు రెండు పూటల ఉపవాసం ఉండి మరుసటి రోజు భోజనం చేస్తారు ఇలా రెండు పూటల ఉపవాసం ఉండి మరుసటి రోజు భోజనం చేసేదాన్ని పూర్ణ ఉపవాసం అంటారు అలాగే కొంతమంది ఒంటిపూట భోజనం చేయడం వీటిల్లో కూడా మళ్ళీ పగటి పూట భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉండటం రాత్రి భోజనం చేసి పగలు ఉపవాసం ఉండటం ఉంటాయి వీటిని ఏకభక్తం అంటారు కానీ కార్తీక మాసంలో పగటి పూట భోజనం చేయరు రాత్రి మాత్రం భోజనం చేస్తారు ఈ ఉపవాసాన్ని నక్తము అంటారు కొంతమంది వారాలను బట్టి కూడా ఉపవాసాలు ఉంటారు అంటే ఆదివారం నాడు సూర్యభగవానుడు సోమవారం నాడు మహాశివుడు మంగళవారం నాడు ఆంజనేయుడు ఇలా ఆ దేవుళ్ళకి తగ్గట్టుగా ఆ రోజుల్ని ఉపవాసంగా చేస్తూ ఉంటారు ఇలా చేసేవాటిని ఈ ఉపవాసాలు ఎక్కువగా పగటి పూట భోజనం చేసి రాత్రిపూట భోజనం చేయరు ఇలా వీటిల్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి చయానక్తము నక్తము నక్షత్ర దర్శనం చేశాక భోజనం చేస్తే దాన్ని నక్తము అంటారు కొంతమంది సాయంత్రం నాలుగు ఐదు సమయంలో అప్పటి వరకు ఉపవాసం ఉండి ఆ సమయంలో ఒకసారి మాత్రం భోజనం చేస్తారు దాన్ని చయానక్తము అంటారు ఇలా ఒంటిపూట పూట చేసేటప్పుడు మనం తీసుకునే ఆహారం కంటే ఎక్కువ పళ్ళు పలహారాలు తీసుకుంటే ఫలితం ఉండదు ఉపవాసం ఉండటం వల్ల శారీరకంగా చాలా ప్రయోజనం జరుగుతుంది మన శరీరంలో జట అనేది ఎప్పుడైతే మంచిగా పనిచేస్తుందో అప్పుడే మనం తినే ఆహారం మనకి మంచి చేస్తుంది లేకపోతే విషపూరితం అయిపోతుంది ఇలా ఉపవాసం చేయడం వల్ల దివ్య కారణంగా భక్తి పూరితంగా చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది శారీరకంగా కూడా మన ఒంటికి చాలా మంచి చేస్తుంది ఉపవాసాలని నియమబద్ధంగా చేయాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్